డూప్లికేషన్ ఎక్కడ చూడండి ఎనిమిది మంది ఫోన్ సైలెంట్ లో పెట్టండి, స్విచ్ ఆఫ్ చేసి. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడి హోదాలో రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మేము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగంలో పనిచేస్తా ఉన్నాము, మాకు న్యాయం చేయని చెప్పని అడిగితే అన్నారా ఆగండి, రెండు మూడు నెలల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారంలో రాగానే మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తా అని చెప్పి వాగ్దానం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్జిఓలు కలిస్తే మీకు పాత వంకిన పథకాన్ని పునరుద్ధరిస్తానని చెప్పేదని హామీ ఇచ్చాడు. తీరా అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది, ఎప్పటికొచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఓపీఎస్ పెన్షన్ పథకాన్ని తెస్తామని చెప్పిన హామీ గాలికి పోయింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన హామీ గాలికి పోయింది. స్కీముల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశా, ఐకేపీ, మిడ్ డే మీల్ తదితర స్కీముల్లో పనిచేసే కార్మికులకి ఇచ్చినటువంటి హామీ, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పిన హామీ, వీళ్ళందరినీ స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పిన ఇచ్చిన హామీ అమలు చేయలేదు. కాబట్టి దాచులో 70 లక్షల మంది పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లు, షెడ్యూల్ ఇండస్ట్రీలో పనిచేసే, షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకి కనీస వేతనాలు సవరిస్తామని చెప్పిన ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి 4 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేయడం కోసం ఈరోజు రాష్ట్రంలో జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి అని చెప్పేసని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా పునరాలోచన చేయాలా, ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, కార్మికులకి, స్కీమ్ వర్కర్లకి ఇచ్చినటువంటి హామీలని తక్షణమే నెరవేర్చాలని చెప్పేసని సిఐటిఓ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టరేట్ దగ్గర అనేక రంగాల సంబంధించిన కార్మికులు ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు. ముఖ్యంగా దీంట్లో స్కీమ్ వర్కర్లు కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేసే ఎన్ఆర్జిఎస్, విఆర్ఏలు, అలాగే భవన నిర్మాణ కార్మికులు, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ ఇంజనీరింగ్ రంగాలు, అలాగే స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, కంటింజెంట్ వర్కర్లు, వివైఏలు అనేక మంది ఇవాళ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ మొత్తం కార్మికుల యొక్క డిమాండ్ ఒకటే, ఇవాళ పెరుగుతున్న ధరలను తట్టుకొని మాకు వేతనాలు పెంచండి అని చెప్పేసి అనేక సార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా
గత 15 సంవత్సరాల నుండి అంటే 2007 నుండి కూడా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ గా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాము మాకు కనీస వేతనం లేదు ఈ రోజు కూడా 8000 రూపాయలు 7000 రూపాయలు అలాగే ఇస్తున్నారు మాకు కనీస వేతనం లేదు ఉద్యోగ భద్రత లేదు మాండేస్ విధానం పేరుతో అక్రమ తొలగింపులు చేస్తున్నారు రాజకీయ వేధింపులు కూడా బాగా ఉన్నాయి ఈ మాండేస్ విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి మాకు కనీస వేతనం 26000 రూపాయలు ఇచ్చి టార్గెట్ విధానాన్ని రద్దు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం